వెల్కమ్ టు జెఎల్టీవీ న్యూస్. నేను మమత. గాజువాక 72వ వార్డు ఉడా కాలనీ వినాయక్ నగర్ లో నేత అండిపోయిన అప్పారావు తండ్రి అప్పన్న ప్రథమ వర్ధంతి జరిగింది. అప్పన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. యాత కార్పొరేషన్ డైరెక్టర్ అండిపోయిన లక్ష్మి, వెంపాడ అప్పారావు, దేవన్ రాజు, పి సంజీవరావు, గోవింద గౌడ్, దొమ్మెటి రమణారావు, కడవల ఈశ్వరరావు నాయుడు, వెంకటే చెప్పడి, నాగరాజు, గెద్దాడ అప్పలరాజు, నెల్లి వెంకటరమణ, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. తాతకి 100 ఇయర్స్ అబో అయిపోయి 4 తరాల పిల్లల్ని చూసిన వ్యక్తి మా తాతయ్య. ఇంతమంది సంతానం కలిగి ఉన్నప్పటికీ ఆయన్ని చిన్నపిల్లలాగా చూసుకునే భాగ్యం మాత్రం నాకే దక్కింది. అంత అదృష్టం నాకు దక్కినందుకు నాకు చాలా ఆనందకరంగా ఉంది. అంతేకాకుండా తాతయ్య గారు 4 తరాలు చూసిన వ్యక్తి. ఎవ్వరు అయినా సరే తాతయ్య కోసం మాట్లాడాలంటే ఒక మంచి వ్యక్తి ఇంత మంచి వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా బాధాకరమైన విషయం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ. చేస్తే సంపన్న పనులు కానీ మధ్య తరగతి కుటుంబాలు కానీ దిగునున్నటువంటి కుటుంబాలు ఎంత చెట్టుకు అంతగాయలాగా వాళ్ళ శక్తి మేరకి తల్లిదండ్రులకి చనిపోయిన తర్వాత విడిచిపెట్టారని అనుకుంటా. మనం చూడండి, పెద్ద పండుగ రోజుని దేవుడితో పాటు మన పూర్వీకులకి కూడా మనం మాల బట్టలు పెట్టుకొని వాళ్ళ ఆశీస్సులు పొందుతుంటాం. అలాగనే ఈ సమాజ సేవ చేసి డబ్బుంటే సరిపోదు, మనసుంటే మంచి కార్యక్రమాలు చేసి పేదలకి ఏదో రూపేణా ఏదో సందర్భంలో సాయం చేసి ఆ దేవుడి ఆశీస్సులు పరలోకంలో ఉన్నటువంటి వాళ్ళ తండ్రి గారి మామగారి ఆశీస్సులు పొందే విధంగా భార్య భర్తలిద్దరూ కూడా ఈనాటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వాళ్ళు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఇంకా దేవుడు మంచి కార్యక్రమాలు మీ చేత చేసే విధంగా ఉన్నతమైన స్థితిలో ఇంకా లక్ష్మి గారు వెళ్ళి ఈ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసి మంచి పేరు పెట్టేట్లు తెచ్చుకోవాలని ఆ దేవుడిని కూడా ప్రార్థిస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.